వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధుడు దోపిడీకి ప్రజలు బింబోలెత్తిపోతున్నారు. వైకాపా పాలనలో సంక్షేమం మారడు, విద్యుత్ బిల్లులు బారడు, విద్యుత్ బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొట్టి ప్రజలకు దిమ్మ తిరిగిపోతుంది. సర్దుబాటు ఛార్జీల పేరుతో 4,000 కోట్లు సర్జిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి చెప్పిన పత్తిత్తులు కబర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు హామీలు ఇచ్చారు, గుర్తులేవా అన్నారు. 2.5 ఏళ్ల పాలనలో 5 సార్లు విద్యుత్ ఛార్జీలు వడ్డించి 9,069 కోట్లు దోచేశారన్నారు. కరెంటు బిల్లంతా అక్క బిల్లంతా అని అడిగితే దమ్ము ఇప్పుడుందా జగన్ రెడ్డి? రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని, కొత్తగా విధించిన కరెంట్ డ్రాప్ ఛార్జెస్ తీసుకోవాలని సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాద్ కార్యాలయం నుండి సత్తెనపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. తక్షణమే సక్రమమైన రీడింగులు తీయాలి. రీడింగుల్లో జరిగిన అవకతవకలను